గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పరీక్షపై ఏ నిర్ణయం తీసుకుంటారో సోమవారం చెప్పాలని టిఎస్పిఎస్సిని ఆదేశించింది. ఒకే నెలలో హడావిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారని అభ్యర్థుల తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. అయితే 6 నెలల ముందే పరీక్షల తేదీలు ఖరారయ్యాయని, కావాలని గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నారని టిఎస్పిఎస్సి అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సోమవారం నిర్ణయం చెప్పాలని టిఎస్పిఎస్సిని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. 21 ఎగ్జామ్లను ఒకటే నెలలో పెట్టి ఎవరైతే అర్హులైన నిరుద్యోగులకు ఒకటేసారి వాళ్ళపైన కనీసం చదువుకోనికి సమయం ఇవ్వకుండా కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ప్రాపర్ గా అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని 150 మంది ఎవరైతే పిటిషనర్స్ తోటి ఎన్ఎస్ఓ మద్దతు తోటి ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులతోటి 150 మంది తోటి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాదోపవాదనలు జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ గారు దీనికి సంబంధించి ఒక కేసుని సోమవారానికి వాయిదా వేశారు. తప్పనిసరిగా మాకు న్యాయ వ్యవస్థ పైన న్యాయస్థానం పైన నమ్మకం ఉంది.